విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోని నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలని బలి తీసుకుంది. తమ ఇంటి మీద నుంచి ఉన్న కరెంటు వైర్లను తొలగించండి మహాప్రభో అని ఆ భార్యాభర్తలు నెత్తి నోరు బాదుకున్నారు. కరెంటు ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. ఆ కరెంటు వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని భయపడ్డారు. కరెంటు వైర్లను తమ ఇంటి మీద నుంచి తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను ప్రాధాయపడ్డారు. కానీ పట్టించుకున్న నాదుడే లేడు. పోతే పోని మీ ప్రాణాలే కదా, మాకేంటి అనుకున్నారు. ఫలితంగా ఆ ఇద్దరు భార్యాభర్తలు కరెంటు షాక్కు బలైపోయారు. వరంగల్ జిల్లా ఎస్ఆర్ఆర్ తోటలో విషాదం నెలకొంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం దాటికి కరెంటు తీగలు తెగి ఓ ఇంటిపై పడ్డాయి. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న రాజమ్మ, రమేష్ దంపతులు కరెంట్ షాక్తో మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇళ్లపై నుంచి వెళ్తున్న కరెంటు తీగలను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తీగల గురించి కూడా మేము కడుపు కట్టుకునైనా 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, మేము ఇట్లా తీసుకుంటే బాగుంటుంది, మా పిల్లలు మేము బాధపడతాను, మేము గోసపడతాను నాయన, మరి రేపటి కాలం మా పిల్లలకు మాకు మాకు ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్పినాం. చెప్తే కూడా ఎవ్వరు పట్టింపు చెత్తలేరు. కరెంట్ ఆఫీస్కి పోతే వాళ్ళు చేయరు, బసరా సారాయి దగ్గరికి పోతే ఆయన చేయడు, ఈ గొల్లరాజన్న ఆయనతో చెప్తే కూడా ఆయన కూడా ఎక్కడెక్కడికో తిరిగిండట. చనిపోయిండ్రు ఇద్దరు, కరెంటు చాటు కొట్టి అవి తీగలు తెగినాయి. నైట్ నుంచి వర్షాలు పడడం వల్ల ఈ కరెంటు తీగలు కట్ అయ్యి ఇక్కడ పడడం వల్ల ఉదయం మార్నింగ్ 7 గంటలకు అంకతి రమేష్, అంకతి రాజమణి భార్యాభర్తలు ఇద్దరు వైర్లు తీగి బొట్టల రేష వైర్ మీద పడడం వల్ల అక్కడ నుంచి కరెంటు పాస్ అయ్యి వైర్ తాకడం వల్ల ఇద్దరు భార్యాభర్తలు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇక కరెంటు షాక్తో దంపతులు మృతి చెందిన సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, ఇంటి పైన ఉన్న కరెంటు వైర్లను తొలగించాలని చాలాసార్లు కోరినట్లుగా తెలుస్తుంది, అసలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కూడా చెప్తున్నారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నగరాలు కేవలం విద్యుత్ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యంతో దంపతులు బలయ్యారని చెప్పచ్చు. గతంలో అనేక సార్లు కూడా ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఆర్ తోటలో దాదాపు విద్యుత్ వైర్లు మొత్తం ఇల్లు నిర్మించలే వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది సార్లు కూడా విద్యుత్ ఉన్నత శాఖ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎవరు స్పందించకపోవడం వల్ల రాత్రి ఓ మోస్తరు వర్షం పోవడం, అదేవిధంగా ఈదురు కాల్పు రావడంతో ఎవరైతే ఇప్పుడు రాజమ్మ దంపతులు, రమేష్ దంపతుల ఇంటి పైన తిరుగుతున్న వైర్ తెగిపడింది. అది చూసుకోకుండా ఉదయం బయటకు వచ్చిన నేపథ్యంలో భర్తకు మొదలు షాక్ కొట్టింది. భర్తకు ఏదో అయిందని చెప్పేసి భార్య వెళ్ళేసరికి ఇద్దరు కూడా అక్కడికక్కడ ముందుకున్నారు. కేవలం విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరి. ఆ ప్రాంతంలో చాలా మంది నిరుపేద కూలీలు ఉంటారు, ఆ నిరుపేద కూలీలు చిన్న చిన్న ఇండ్లు వేసుకుని ఉంటారు, వారి ఇంచుమించులే దాదాపు మనిషి నిలబడితే తాకేంత వైర్లు వెళ్తున్నాయి. ఇటువంటి విషయాలపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చారు అనేక సార్లు. అదేవిధంగా గ్రీవెన్సీలో కమిషనర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినప్పుడు స్పందన లేకపోవడం వల్లే ఆ దంపతులు బలయ్యారని చెప్పచ్చు. స్థానికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు అదేవిధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికైనా మరొక ప్రాణం బలి కాకుండా ఎవరైతే ఇళ్ల నుంచి వెళ్ళిపోతున్న వైర్లను ఎత్తుకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ ఉదయం మాత్రం ఒక దంపతుల మరణ వార్త కనీసం వీళ్ళ మరణం వల్ల విద్యుత్ శాఖ అధికారులు మేల్కొల్పాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే శ్రీధర్ ఇంకో విషయం చెప్పండి, నిజంగా చాలా దారుణమైన విషయం, గతంలో కూడా వాళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఘటనకి వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తున్నారు? నగరాలు మామూలుగా నగర ప్రాంతంలో కొంత సమ్ ఏరియాకి వచ్చినట్టయితే నెగ్లిజెన్స్ కనపడుతుంటుంది విద్యుత్ శాఖ అధికారులు. అది ఒక ప్రాణం పోయినప్పుడు ఒక 2-3 రోజులపై మాత్రమే దాని గురించి ఒక చర్చ జరుగుతుంటే అధికారులు ఒక చిత్రం కనిపిస్తుంది. ఎస్ఆర్ఆర్ తోట కనుక తీసుకున్నట్టయితే గేట్ కింద కిలా వరంగల్, వరంగల్ కోట ఈ ప్రాంతంలో విద్యుత్ వైర్లు చాలా నిర్లక్ష్యంగా ఏర్పాటు చేస్తుంటారు, ఇంజనీర్ నుంచి వెళ్తుంటాయి. గతంలో అనేక సార్లు ఇద్దరు ముగ్గురు కూడా మరణించినప్పుడు ఇదే సందర్భంలో అధికారులు స్పందిస్తామని చెప్పారు, ప్రభుత్వం కూడా స్పందించింది. కానీ ఎటుపడితో కూడా ఎవరు వైర్లు తీయలేరు. వైర్లు తీయకపోవడం వల్ల కేవలం ఇది మాత్రం స్పష్టంగా మనం అక్కడ వెళ్ళి చూసాం, ప్రత్యక్షంగా చూసాం, కేవలం స్పష్టమైన నిర్లక్ష్య వైఖరి. ఎప్పటికో దినదిన ఘనంగా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, అదేవిధంగా విద్యుత్ శాఖ స్పందించాలనే ప్రజలు కోరుకుంటున్నారు. నాగరాజ్, థ్యాంక్ యూ శ్రీధర్ అప్డేట్స్ అందించినందుకు.